డీటెయిల్ చూస్తే రంగారెడ్డి జిల్లా నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లిలో ప్రభుత్వ భూమిని కబ్జా చేశారంటూ బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సర్వే నెంబర్ 483లోని చంద్రన్నగుట్ట ప్రక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరారు. భూ కబ్జాదారులారా, కబడ్డార్ కబడ్డార్, చెరువును ఆక్రమించుకున్న స్టెర్లింగ్ హోమ్స్పై వెంటనే చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. స్టెర్లింగ్ హోమ్స్ పై వెంటనే ఆక్రమించుకున్న స్టెర్లింగ్ హోమ్స్ పై వెంటనే చెరువును ఆక్రమించుకున్న గండ్ర ఫ్యామిలీ పై వెంటనే. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కుటుంబ సభ్యులు ఈ భూమిని అక్రమంగా కబ్జా చేశారని బీజేపీ నేతలు ఆరోపించారు. చెరువు భూమిని మాయం చేసి అక్కడ స్టెర్లింగ్ హోమ్ కన్స్ట్రక్షన్ కంపెనీ నిర్మాణాలు చేపడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువుల పరిరక్షణ చేపడుతున్నామని సర్కారు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం చర్యలు లేవన్నారు. గండ్ర వెంకటరామనారెడ్డి ఇసుక దందా చేసిండు, వరంగల్ ను దోచుకున్న దొంగ. ఇక్కడికి గండ్ర కుటుంబం వచ్చి చెరువును దోసుకొని, మా బాచుపల్లిలో చెరువు బఫర్ జోన్ దోసుకొని ఈరోజు అక్రమంగా అనుమతులు తెచ్చుకొని నిర్మాణం చేస్తున్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ అక్రమ అనుమతులు ఇవ్వడానికి హెచ్ఎండి అధికారులు అక్రమ పర్మిషన్లు ఇచ్చిళ్ళు, రెవెన్యూ అధికారులు సహకరించు, మున్సిపల్ అధికారులు సహకరించు, ఇరిగేషన్ అధికారులు సహకరించు, మేము ఫిర్యాదు చేసిన అనుమతులు ఇచ్చిళ్ళు. నిర్మాణం స్టార్ట్ అయింది. కేటీఆర్ గండ్రను ఇప్పుడు ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీకు దమ్ముందా? మీరు తీసుకున్న నిర్మాణ అనుమతులు నిజాయితీగా ఉన్నాయా, తప్పుడు ఉన్నాయా? మీరు చర్చకు సిద్ధమని అడుగుతున్నాం. మీరు చూపించిన అనుమతులు అన్నీ కూడా తప్పుడు అనుమతులు, మీరు తెచ్చిందంతా కూడా తప్పుడు నిర్మాణ అనుమతులు. మీరు అంత దొంగ చేశారు కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీగా మేము సవాల్ విసురుతున్నాం.